క్రీస్తు లార్డ్ ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ప్రతి ఉదయం నిద్రలేవగానే మన సమయాన్ని దేవునికి ఇవ్వడం ద్వారా దేవుని కృపలో మనం వర్ధిల్లుతాం. ఆమెన్. ఎవరితో మాట్లాడకముందు మనం ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడాలి. ఎవరికి సమయాన్ని ఇవ్వకముందు మనం దేవుడికి సమయాన్ని ఇవ్వాలి. మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే దేవుడి కాపుదల కృప మన మీద, మన కుటుంబం మీద కూడా ఉంటుంది. దేవుడికి మహిమ కలుగుని గాక. ఈ కాలం ముందు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. 1వ కీర్తన 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ఆమెన్. యెహోవా ధర్మశాస్త్రం మందు మనం ఆనందించాలి. ఈ కాలం మరి దేవుడి మాటలు వింటున్నావు, ఆయన ధర్మశాస్త్రంలోని మాటలను వింటున్నావు. ఈ మాటలను బట్టి నీవు ఆనందించేదానిగా ఉండాలి, ఆనందించేవాడుగా ఉండాలి. దీవారాత్రము ఈ వాక్యాన్ని బట్టి నీవు ధ్యానిస్తూ ఉండాలి. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగునుగాక. ధర్మశాస్త్రం అందు ఆనందించుచు దీవారాత్రము ధర్మశాస్త్రాన్ని ఎవరైతే మరి ధ్యానిస్తూ ఉంటారో వారే ధన్యులు. మనం ఈ లోకంలో ఏది ధన్యత అనుకుంటామంటే, మనకున్న స్థితిలో ఆ స్థితిని బట్టి మనం ఆనందిస్తూ ఉంటే అదే మనకి సంతృప్తి లేదా ధన్యత అనుకుంటాం. కానీ దానికి మించిన ధన్యత ఒకటి ఉంది. ఎవరైతే యెహోవాలో విశ్వాసంగా విధేయత కలిగి ఉంటారో దాని వల్ల పొందుకున్న ప్రతిఫలమే ధన్యత. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడి విధేయత చూపిస్తూ దేవుడు మనకి ఇచ్చే దీవెననే మనం ధన్యతగా చెప్పవచ్చు. దేవుడికే మహిమ కలుగును గాక. మనం లోకంలో ఆనందించే వరకు ఉండకూడదు, దేవునిలో ఆనందించాలి. దేవునిలో, దేవుని వాక్యంలో అనుక్షణం మనం ఆనందించచ్చు. ఆయన వాక్యాన్ని పట్ల మనం విధేయత కలిగితే, దీవారాత్రము దానిని ధ్యానిస్తే మనము ధన్యులము. హల్లెలూయ. దేవుడికే మహిమ కలుగునుగాక. దేవుడికి తెలుసు ఎవరు భక్తిగలగా ఉంటున్నారో, ఎవరు దీవారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారో దేవునికి తెలుస్తూ. ఎవరైతే మరి దీవారాత్రంలో దేవుడి వాక్యాన్ని అనుగ్రహిస్తూ దాన్ని ధ్యానిస్తూ ఉంటారో తప్పకుండా దేవుని దీవెనలు పొందుకుంటారు. హల్లెలూయ. దేవుడికే మహిమ కలుగునుగాక. దేవునించి ఆశీర్వదించబడిన వారు చెడు చేయడం మానవేయడమే కాకుండా యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించుచు తమ జీవితాలని దేవుని వాక్యం మీద నిర్మించుకుంటారు. హల్లెలూయ. మరి నిజంగా దేవుని వాక్యంలో ఆనందించేవారు చెడుతనాన్ని విసర్జిస్తారు. ఆమెన్. తమ జీవితాలని దేవుని వాక్యం అనే బండ మీద వారు నిర్మించుకుంటారు. దేవుని ధర్మశాస్త్రంలో ఆనందిస్తూ ఉంటారు. మరి దేవుని యొక్క మరి కృపలో వారు ఎప్పుడు కూడా వర్ధిల్లుతూ ఉంటారు. తమ క్రియలను చక్కదిద్దుకుంటూ దేవుని దీవెలను పొందుకోవడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. యువదకాలం దేవుడు సెలవిస్తున్నారు, నీవు దేవుని వాక్యంలో ఆనందించు. దేవుని వాక్యాన్ని నీవు పట్టుకో. దేవుని వాక్యం ద్వారా నీ జీవితాన్ని నీవు సరిచేసుకో. దేవుని వాక్యం ద్వారా నీవు నీ కుటుంబాన్ని కూడా చక్కదిద్దుకో. హల్లెలూయ. దేవుడికే మహిమ కలుగును గాక. హల్లెలూయ. మనం అందరం కూడా ఆయన వాక్యం మీద ఆనందించేవారుగా ఉండాలి. ఆయన యొక్క మాటలతో మనం ఆనందించేవారుగా ఉండాలి. ఆయనలో మనం అందరం కూడా ఆనందించేవారుగా ఉండాలి. ఈ లోకంలో ఆనందం శాశ్వతం కాదు. మనం దేవునిలో పొందుకుంటున్న ఆనందమే శాశ్వతమైనది. దేవుడిచ్చు ఆనందం శాశ్వతంగా ఉంటుంది. హల్లెలూయ. దేవుడికే మహిమ కలుగును గాక. మనం దేవుడిచ్చిన ఏ ఆజ్ఞయినా కానీ ఆ ఆజ్ఞకు విధేయత చూపిస్తూ మరి దేవుని యందు భయభక్తులతో మనం ఆయన వాక్యం మందు ఆనందించేవారుగా ఉంటే దేవుని కృప మన మీద ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. హల్లెలూయ. దేవుణ్ణి, ఆయన వాక్యాన్ని నమ్మకంగా వెతికే వారికి ఫలం వారి ఆధ్యాత్మిక జీవితంలో తప్పకుండా కనిపిస్తుంది. మనం దేవుణ్ణి, ఆయన వాక్యాన్ని నమ్మకంగా వెతకాలి. ఫలం కోసం ఎదురు చూడాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో ఆ గొప్ప ఫలం అనేది మనం తప్పకుండా పొందుకుంటాం. ఇలా ఉండడం వల్ల మనం ఎలా ఉంటామంటే, నీటి కాలువల పక్కన నాటుబడి ఉన్న చెట్టు ఎంత దృఢంగా ఉంటుందో దేవునిలో కూడా మనం అలానే ఎదుగుతాం. మన జీవితాలు కూడా అలాగే దృఢంగా ఉంటాయి. ఎప్పుడు కూడా పచ్చదనంతో ఆ చెట్టు ఎలా ఉంటుందో మనం కూడా దేవుడిలో, దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాం. హల్లెలూయ. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక చెట్టుకి నిత్యం మరి నీరు ఉంటే ఎలా మరి అది ఫలింపులోనికి, అభివృద్ధిలోనికి వస్తుందో మనకు కూడా అంతే.
దేవుని వాక్యంలో మనం ఆనందిస్తూ ఆయన వాక్యానుసారంగా జీవిస్తే మన జీవితంలో కూడా అంతే ఫలింపులోనికి వస్తాయండి. మనం అందరం కూడా దేవుని వాక్యంలో ఆనందించచ్చు, ఆయనకు విధేయత చూపిస్తూ మన జీవితాన్ని మరి మార్చుకోవాల్సినవి ఉంటే మార్చుకుంటూ ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిద్దాం. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినము నేను మీరు ఇచ్చిన మాకు వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. మీరు మాట్లాడారు ప్రభు, ఇంకా మీ వాక్యం ద్వారా మేము ఆనందించేవారుగా ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి. దీవారాత్రి మీ వాక్యాన్ని మేము ధ్యానించుకుంటూనైనా మీ ధన్యతలోనికి మేము రావడానికి మీకు సహాయం చేయండి. మీ కృపను మా బట్టల విస్తరింప చేయండి ప్రభు. మీకు వందనాలు. ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారికి కోపదల కృప అనుగ్రహించండి, ఆరోగ్యాలు దయచేయండి, సమాధానాన్ని అనుగ్రహించండి, మేలుతో తృప్తిపరచండి. మరి ఈ సమయంలో ఏ అవసరత కోసమైనా మీకు మొరపెడుతున్నారో వారి మొరకునైనా తగిన దేవ సమాధానాన్ని నేను మీరు అనుగ్రహించండి. బలహీనంగా ఉన్న బిడ్డల్ని లేవనెత్తండి ప్రభా. మీకు స్తోత్రాలు. ఇంకా ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా, ప్రిపరేషన్ అవుతున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని కోపజల కృప అనుగ్రహించండి. మీకు వందనాలు. చదువుతున్న ప్రతి ఒక్కరికి మీ జ్ఞానంతోనైనా వారందరూనైనా ముందుకు సాగడానికి మీరు సహాయం చేయండి. ప్రతి భార్య భర్తను జ్ఞాపకం చేసుకుంటుంది, సమాధానాన్ని అనుగ్రహించండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటూ మూడురాలు తన ఇల్లు ఊడబెక్కుకున్నాను మీరు మాట్లాడుతున్నారయ్యా. ప్రతి ఒక్కరు జ్ఞానంతో వారి ఇల్లు కట్టుకున్నట్లు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు నీ సన్నిధిని అనుభవించినట్లు మీ కృపను అనుగ్రహించండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలు మొదలుకుని నేను వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి కాపుదల కృప అనుగ్రహించండి. ప్రతి చంటి బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు నైనా మీ కృపను అనుగ్రహించండి అయ్యా. మీకు స్తోత్రాలు. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప అనుగ్రహించండి. చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, బాలింతలను జ్ఞాపకం చేసుకోండి, గర్భఫలం ఇచ్చిన వారిని జ్ఞాపకం చేసుకుని నెల నిండేంత వరకు మీ కాపుదల కృప అనుగ్రహించుతారని. ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరికి నన్ను మీరు ఎత్తువడుగా ఉండండి. పుట్టినరోజు పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకుని మీ దయా కిరీటం వారిపైన ధరింపజేయండి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలం అందరితో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్తగంత మహిమ ప్రభావం మీరు పొందుకుంటారని ప్రభునిస్తున్న మమ్మల్ని అడుగు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.